ఏపీఎన్జీఓ నాయకులు రాష్ట ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో భాగంగా మాకు అన్యాయం జరిగిందంటూ ఉద్యోగస్తులు వాపోతున్నారు. రాష్ట ఎన్జీఓ నాయకుల వల్ల మేము మోసపోయామంటున్నారు. తక్షణమే రాష్ట ఎన్జీఓ సంఘం నాయకులను మార్చి జిల్లాల వారీగా ఉన్న నాయకత్వాన్ని రాష్ట నాయకత్వంలో ఉంచితే మంచి ఫలితాలు వస్తాయన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎన్జీఓ ఉద్యోగస్తులతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. 3వ తారీఖున జరిగిన 11వ పీఆర్సీ ఆధ్వర్యంలో విజయవాడ భారీ ఎత్తున ర్యాలీ జరిగింది. దానికి ప్రభుత్వం దిగివచ్చి ఏపీఎన్జీఓలతో కొన్ని చర్చలు అయితే జరిపింది. ఆ చర్చల వల్ల లాభం ఎవరికి నష్టం ఎవరికి అంటూ మనం అడిగే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో ఏపీఎన్జీఓ నాయకులు ఉన్నారు, వాళ్ళని అడిగి మరి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మొన్న జరిగిన చర్చల్లో లాభం ఎవరికి నష్టం ఎవరికి? లాభ నష్టాలు ఎలా ఉన్నా కానీ ఉద్యోగులకు సంబంధించి 11వ పీఆర్సీలో ఇచ్చిన ఏదైతే హెచ్ఆర్ఏ స్లాబ్లు కానీ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కానీ సిసిఏలు కానీ ఇవన్నీ కూడా తీసివేయడం జరిగింది. అయితే వాటిని రిస్టోర్ చేసుకునే పరిస్థితి గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఆ బార్గెనింగ్లో మిగతా అన్నీ కూడా హెచ్ఆర్ఏ స్లాబుల్ని 10, 12, 16, 24 కింద చేశారు. అయితే రూరల్ ఏరియాస్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా 12% హెచ్ఆర్ఏ కొనసాగుతుంది, కాబట్టి దాన్ని మేము కొనసాగించమని మేము ప్రభుత్వానికి చెప్పాం. అయితే నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా అనామలీస్ కమిటీ ఉంటుందా, అనామలీస్ కమిటీ ద్వారా మీ ఏమైనా ఉంటే చర్చలు ద్వారా మీరు మిగతా విషయాలు మాట్లాడాలని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మేమైతే ఫిట్మెంట్ విషయంలో మరి మాకు అన్యాయం జరిగింది. ఖచ్చితంగా ఫిట్మెంట్ వల్లే పీఆర్సీలో ప్రతి ఉద్యోగికి బెనిఫిట్ అవుతుంది, కాబట్టి ఆ ఫిట్మెంట్ని కూడా మరి పునరాలోచించాలి. ఫిట్మెంట్ని ఎప్పుడైతే 27 ఇచ్చారో ఆ 27%ని పైనే ఫిట్మెంట్ వస్తుందని ఆశించాం, కాబట్టి కనీసం ఆ 27% ఐఆర్ని ఉంచితే ఫిట్మెంట్ కింద ఉంచితే బాగుంటుందని చెప్పి కూడా మా అందరి ఉద్యోగులు ఆవేదన కూడా ఉంది. ఇక్కడ పనిచేసే ఉద్యోగులందరిది కూడా మేము ఏదైతే మిగతా ఆ జీవోలు ఏదైతే ఇచ్చారో ఆ జీవోల్లో ఉన్న అంశాలన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చింది, ప్రభుత్వం దగ్గర తీసుకుని బార్గెనింగ్ చేసి తీసుకొచ్చామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. సరే, అయితే మొత్తానికి మీరు ప్రతి జిల్లాలో కూడా కింద నాయకత్వాన్ని జిల్లా నాయకత్వాన్ని ఏపీ ఎన్జీఓ ఉద్యోగులు మొత్తం నిలదీసే పరిస్థితి ఉంది, ఎందుకంటారు? అంటే మనం కొంత ఎక్స్పెక్టేషన్ చేస్తాం, మన యాస్పిరేషన్స్ వేరుగా ఉంటాయి. ఫిట్మెంట్ విషయంలో ముందే చెప్పాను నేను, ఫిట్మెంట్ విషయంలో మేము వెనకబడ్డాం. ప్రభుత్వం మరి అక్కడ వరకే వచ్చిన మాకు ఆర్థిక పరిస్థితి బాగాలేదు. కోవిడ్ వలన రాష్ట్రంలో చాలా ఆర్థిక సంక్షోభం ఏర్పడింది, కాబట్టి మేము ఈసారికి 23% ఇస్తామని చెప్పి సాక్షాత్ ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత దాన్ని ముందుకు తీసుకెళ్ళిపోవడం వలన కొంత బాధాకరంగా ఉంది. అయితే ఒకటే, నాయకత్వం ఎప్పుడూ కూడా సవాలే. నాయకత్వం చేసే వాళ్ళకి ఒక్కోసారి ఒడిదుడుకులు ఉంటాయి, ఆ ఒడిదుడుకులని తట్టుకుని మళ్ళీ మేము ప్రభుత్వం దగ్గరికి బార్గెనింగ్కి వెళ్తాం. ఖచ్చితంగా ఎవరికైతే ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడడానికి నాయకత్వం ఇప్పుడు ముందుంటుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే సార్ చెప్పండి, రాష్ట్ర నాయకత్వం చేసిన ఈ సమాలోచనలు కానీ ఇటువంటి ఫలితాలు మీకు ఎలా అనిపిస్తున్నాయి? ఫలితాలు అంటే ఇప్పుడు వాళ్ళు మా కోసం కష్టపడ్డారండి, కష్టపడ్డామని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏ ఉద్యోగి కూడా సంతృప్తిగా లేడు. ఎందుకంటారో, వీళ్ళు పెట్టుకుని వెళ్ళిన డిమాండ్లు అక్కడ ఏది కూడా సఫలీకృతం కాలేదు. బేసికల్గా ఏమన్నారు, అశుతోష్ మిశ్రా కమిషన్ బయట పెట్టమన్నారు, ఇచ్చిన జీవోలను అబెన్స్లో పెట్టమన్నారు. ఈ రెండూ జరగకుండా చర్చలకు ఎందుకు వెళ్ళాలా? బార్గెనింగ్ ఏంటి ఇది? దీనివల్ల ఏంటంటే ప్రతి ఉద్యోగి కూడా ఎవరైనా ఏ ఉద్యోగి అయినా తనకు ఎంత వస్తుంది ఏంటి అని క్యాల్కులేట్ చేసుకోగలడం. కానీ ఇలా అది నాయకత్వాన్ని నమ్మి ఇప్పుడు మొన్న విజయవాడ జరిగిన సభకు ఆడవాళ్ళు బయలుదేరారంటే క్యాన్సర్ పేషెంట్లు కూడా వచ్చారు మనస్ఫూర్తిగా, దివ్యాంగులు వెళ్ళారు, అందరూ వెళ్ళారు. అంటే మీ నాయకత్వాన్ని వీళ్ళు నమ్మారు. నమ్మడం అంటే వీళ్ళేం చదువుకునే వాళ్ళు కాదు కదా. ఇప్పుడు మీరు వాళ్ళ దగ్గర వాళ్ళ ముందు 3 ప్రధాన డిమాండ్లు పెట్టారు, అశుతోష్ మిశ్రా కమిషన్ బయట పెట్టాలి, ఇచ్చిన జీవోళ్ళు అబెన్స్లో పెట్టాలి. ఇలా పెట్టినప్పుడు అసలు అవి బేసిక్గా మీరు చెప్పినవి ఫుల్ఫిల్ అవ్వకుండా మీరు ఎందుకు స్ట్రైక్ కాల్ ఆఫ్ చేశారు? మీరు ఎందుకు రాజీ పడ్డారు? అదండి, జనాలు రాష్ట్ర నాయకత్వానికి సొంత ఎజెండాలు ఏమైనా ఉన్నాయని భావిస్తున్నారా? సొంత ఎజెండాలు అంటే అది కమ్యూనికేట్ చేస్తే కదా తెలిసేది ఎవరికైనా సరే. ఇప్పుడు ఇలా జరుగుతుంది, అధిష్టానం ఇలా జరుగుతుంది, అధినాయకత్వం ఇలా ఇచ్చింది ఆదేశాలు అని చెప్పి ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేస్తే ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే ఉద్యోగస్తులు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళే కదా. అదండి, మొత్తానికి మీరు అనుకున్నది అయితే సాధించేంత వరకు ఎలాంటి కార్యాచరణ ఉండబోతుంది అంటారు? కార్యాచరణ మళ్ళీ ఇప్పుడు ఒకటండి, ఇంట్లో నాన్న గురించి ఇబ్బంది పడతాం, ఆయన ఏదో తిడతారు కోపం వచ్చు, లేకపోతే ఏదో అడిగింది జరగకపోవచ్చు. కానీ తండ్రి తండ్రే, నాయకుడు ఎప్పుడు నాయకుడే, నాయకత్వాన్ని ఎప్పుడు గౌరవిస్తాం. కాకపోతే కొడుకు పెరిగే కొద్దీ సమీకృతంగా సలహాలు తీసుకుని అంత కోఆర్డినేట్ చేసుకుని వెళ్తే సక్సెస్ అనేది వస్తుంది. అదే అండి.
మొత్తానికి చూసినట్టయితే కనుక ఈ సాధన సమితిలు మొత్తం కూడా వాళ్ళకి రావాల్సిన ఏదైతే డిమాండ్లు ఉన్నాయో అన్నీ సాధించేంత వరకు మళ్ళీ పోరాటం చేస్తామంటూ తెలియజేస్తున్నాడు ఏపీఎన్జీ ఉద్యోగులైతే. కెమెరా పర్సన్ నరేష్తో శ్రీనివాస్, మహా న్యూస్, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.